వెల్కమ్ టు కాలేజ్ టీవీ. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, దయచేసి జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 10 రోజుల సమయం మాత్రమే ఉంది ఎలక్షన్లకి. 2 దఫాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మోసం చేసిండు. 3వ సారి మోసం చేయడానికి గులాబీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దయచేసి జాగ్రత్తగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సో గులాబీ నేతలు అయితే ఈ 10 సంవత్సరాల కాలం పాటు ఏ తరహాలు అయితే ఫామ్ హౌస్లకు పరిమితమైనారో, సో ఈ 3వ సారి మోసం చేయాలని వాళ్ళు గ్రౌండ్లో దిగుతున్న నేపథ్యంలో కాలోజీ టీవీ వేదిక కూడా, సో ఖచ్చితంగా రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. మార్పు రాకపోతే మన భక్తులు ఇంకా దీనాస్థితికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి గ్రౌండ్లో కూడా గతకొనులుగా తిరుగుతూ ఉన్నాం. సో దాదాపు ఇప్పటికే చాలా నియోజకవర్గాలు కవర్ చేసి ప్రయత్నిస్తూ మన బాధ్యత. సో అయితే నేను ఇప్పుడు సాధనా నియోజకవర్గంలో ఉన్న ఇక్కడ అధికార పార్టీ సంబంధించిన ఆయన అంజయ్ యాదవ్ పోటీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి వీర్లపల్లి శంకర్ బరిలో ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ నుంచి ఏమో అందేల బాబయ్య అనుకుంటా ఆయన బరిలో ఉన్నాడు. సో అయితే ఇది కాస్త డిఫరెంట్ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ ఆశించి మోసపోయిన పాలమూరు విశ్వార్థన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఏ పదవి లేకున్నా కానీ సో ఇండిపెండెంట్గా ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తాను. దానికి తోడు భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచి పార్టీ సహకరించకున్నా కానీ షాద్నగర్లో ఖచ్చితంగా మార్పు రావాల్సిందే, షాద్నగర్లో ఉన్న పేద ప్రజలకు నేను ఆదుకోవాల్సి అని చెప్పి స్వచ్ఛందంగా ఆయన ఎన్నో సేవలు చేసుకుంటూ వస్తున్నాడు. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా నేను గెలుస్తానన్న ఒక భరోసాతోటి ఆయన కనిపిస్తున్నాడు. సో నేను కొల్లాపూర్కి వెళ్తామంటే పనుల ఒక ఇంటర్వ్యూ చేసుకుంటే అయిపోతాను తీసుకోటి. సో వాళ్ళ ఇంటికే వచ్చిన నాతో పాటు షాద్నగర్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పాలమూరు విశ్వార్థ రెడ్డి గారు నాతో పాటు అన్న. నమస్తే. ఎట్లా కొనసాగుతుందా ప్రచారం? చాలా బాగుందన్న, చాలా మంచి ఆదరణ ఉంది ప్రజల నుంచి. భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో ప్రజల యొక్క కోరిక మేరకు, కార్యకర్తల యొక్క కోరిక మేరకు ఇవాళ స్వతంత్ర అభ్యర్థిగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ యొక్క గుర్తు నుంచి, సింహం గుర్తు నుంచి పోటీ చేయడం జరుగుతూ ఉంది. నామినేషన్కి సుమారు 50,000 మంది మహిళలు కానీ యువకులు కానీ స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఇంతవరకు షాద్నగర్ నియోజకవర్గంలో ఇన్ని ఎన్నికలలో కూడా ఏ ప్రధాన పార్టీకి రానంత విధంగా అనూహ్యమైన స్పందన రావడం జరిగింది. మొన్న కేశంపేటలో ఒక మీటింగ్ పెట్టినాం, దానికి కూడా ఒక 15,000 మంది మహిళలు యువకులు రావడం జరిగింది. కొత్తూరులో మీటింగ్ పెడితే దానికి కూడా 10-12,000 మంది రావడం జరిగింది. ఈరోజు కొందూరులో మీటింగ్ పెడితే అక్కడ కూడా సుమారు 10-12,000 మంది మహిళలు యువకులు రైతులు స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఈ రానున్న సునామీ ప్రపంచానికి ఇది నిదర్శనం అని చెప్పవచ్చు. అంటే బాధ కొంచెం కష్టమే అన్న పోవడము, ఎందుకంటే నేను 4 సంవత్సరాలు శక్తి వంచన లేకుండా నా రక్తం దారబోసి పనిచేసిన పార్టీ కోసం ఎంతో ఖర్చు పెట్టిన, నేను కాకుండా నా భార్య పిల్లలు కుటుంబం అంతా కూడా అన్ని వ్యాపారాలు పక్కకు పెట్టి తీవ్రంగా ప్రయత్నం చేసినాం. ఆ బాధ నుంచి కోలుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా, త్వరలోనే ఈ విజయంతో అది పోవచ్చు. సో ఏమంతమంది గ్యాప్లో ఎందుకు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వలేదని ఒక అవగాహన వచ్చినా మీరు? కారణాలు అయితే అర్థం కాలేదు. భారతీయ జనతా పార్టీ జాతీయవాద పార్టీ అని విన్నా కానీ కులవాదం కూడా వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. అది వచ్చిందని అంటున్నారు, మరి అట్లాంటి కారణాలతో కట్ అయిందని అంటున్నారు. అనేక రకాలైన కారణాలు నేను, కొంతమంది అంటున్నారు ఇతర పార్టీల వాళ్ళు కూడా ప్రెజర్ చేసి టికెట్ తీసేయడానికి కూడా కారణమని చెప్తున్నారు. ఇంకా కొంతమంది అంటున్నారు కావాలని పెద్ద పెద్ద వాళ్ళ నాయకులు హస్తం ముందు అంటున్నారు. అవన్నీ కూడా కొద్ది రోజుల తర్వాత నిదానంగా తెలుస్తూ ఉంటాయి. కులం వాదనైనా లేకపోతే గెలిచే గురాలకు టికెట్లు ఇస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో గెలిచే వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దని ఉద్దేశం? అది కౌంటింగ్ అయిన తర్వాత తెలుస్తుంది కదా, గెలిచే గుర్రాలా కాదా, అసలు పార్టీని ద్రోహం చేసిరా మోసం చేసిరా, పార్టీని నిట్ట నిలువున నట్టేట్ల ముంచిర్రా అనేది కౌంటింగ్ తర్వాత తెలుస్తుంది. సో మొన్నటి దాకా షాద్నగర్ ప్రజలకు పువ్వు గుర్తు విష్టండ పరిచయం, సో ఇప్పుడు సింహం గుర్తు విష్టండగా పరిచయం కావాల్సిన అవసరం ఉంది కదా, సో ఎంతమేరకు మీరు సింహం గుర్తు ముందు తీసుకెళ్ళగలుగుతున్నారు? షాద్నగర్ ప్రజలకు గుర్తు కంటే ఇంపార్టెంట్ అమ్మలన్న గుర్తేంది, చీరలు ఇచ్చిన అన్న విష్ణన్న గుర్తేంది, ఇవాళ పుస్తకాలు ఇచ్చిన విష్ణన్న గుర్తేంది, జాబులు ఇచ్చిన విష్ణన్న గుర్తేంది అనేది నా గుర్తొచ్చిన 24 గంటల్లో తెలిసిపోయింది. వారికి నేను చేసిన సేవలు గుర్తున్నాయి కాబట్టి గుర్తుని తీసుకోవడం పెద్ద కష్టమేం కాలేదు. సో ఇప్పటివరకు ఎన్ని గ్రామాలు పూర్తిస్థాయిలో ప్రచారం కంప్లీట్ అయింది? సుమారు 50 గ్రామాలు అయిపోయినాయండి. 21-22 వరకు ఒక రౌండ్ మొత్తం కాన్స్టిట్యూన్సీ తిరగడం అయిపోతుంది. ఈ తక్కువ సమయంలో కంప్లీట్ అవుతుంది? అయిపోతుంది. సో ఏమంటున్నారు ప్రజలు? పార్టీలను అనూహ్యమైన స్పందన, పార్టీలను పక్కన పెట్టి ఇండిపెండెంట్ అభ్యర్థికి అవకాశం ఇచ్చి, ప్రజలకు పార్టీలతో సంబంధం ఏంటి? ప్రజలు ఏ పార్టీలైనా తల మీద పెట్టి మోసుకోవాల్సిన అవసరం ఏంది ప్రజలకి? ప్రజలకు కావాల్సింది వాళ్ళ యొక్క అవసరాలు,
వాళ్ళ యొక్క కుటుంబ అవసరాలతో పాటు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు వాళ్ళ కుటుంబ భవిష్యత్తు ఒక మంచి జీవితం భవిష్యత్తు బాగుండాలనేది ప్రధానమైన అంశం కానీ ఫలానా పార్టీకి ఓటు వేయాలి అనేది ప్రజలకు చాలా చిన్న అంశం చేస్తున్న పని చేస్తున్న మనిషి నిబద్ధతతోని నిజాయితీతోని ఆ ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడా లేదని ప్రజలకు ప్రధానమైన అంశం. సో మీ సాధారణ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అంటా ఉన్నాడు, రెండు సార్లు అవకాశం ఇచ్చారు, కొంత ఏగలినాం, ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేస్తా అనే నినాదంతో ఆయన ముందుకెళ్తా ఉన్నాడు కదా. సో ఇక్కడ ఏమైనా ఇబ్బంది అనిపిస్తా ఉందా? రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అవుతాయి. అంటే 5 సంవత్సరాల్లో ఏదైనా ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ పూర్తి చేయాలి అనే ఉద్దేశంతోనే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అవుతాయి. ఆయన 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అడిగిందంటే ఆయన ఒక్కరి కోసం 15 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు పెట్టాలి. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వాళ్ళు కూడా 6 గ్యారంటీ తోటి కాస్త దూసుకెళ్తున్నట్టు అనిపిస్తా ఉంది. ఆ 6 గ్యారంటీలు ఏమైనా ఇబ్బంది అనిపిస్తా ఉన్నాయా మీకు? అన్ని గ్యారంటీలేనండి. పోయిన ఎలక్షన్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఒక గ్యారంటీ ఈయన ఇచ్చిండు కేసీఆర్ గారు. ఉచిత పథకాలు ఎన్నో ఇచ్చిండు కేసీఆర్ గారు. నిరుద్యోగ భృతి 3000 ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు, ఇయ్యలేదు. అనేక పథకాలు పెట్టిండు. అసలే ఖజానా దివాలా తీసి జీతాలు కూడా నెలకి 1వ తారీఖు ఇవ్వాల్సింది, 15-20వ తారీఖు ఇస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చే ఉచిత పథకాలు వాళ్ళ ఇంట్లోంచి ఇస్తారా? ఏమన్నా ప్రజల జేబులోంచి ఇవ్వాల్సింది. ఆ భారం మళ్ళీ ప్రజల మీదే పడుతుంది. అంతేకాకుండా బూటకపు వాగ్దానాలు ఇవన్నీ కర్ణాటకలో చూస్తే సగం వాగ్దానం అమలే కాలేదు. ఇవన్నీ చూస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రెండు నినాదాలు అనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీది. సో తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఇచ్చిన పాపానికి అప్పుడు ఏపీలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ గతమైన పరిస్థితి, ఇటు తెలంగాణలో కూడా అదే పరిస్థితి కనిపించింది. సో అందుకే ఇచ్చిన తెలంగాణని మేమే బాగుపరచాల్సిన బాధ్యత మా పైన ఉన్న నినాదం, బలమైన నినాదం. దానికి 6 గ్యారంటీలు తోడే కాస్త ముందుకెళ్తాను. సో ఇక్కడ మీకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో ఏమైనా ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం ఏమీ లేదండి. షాద్ నగర్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా, జెండాలకి ఎజెండాలకు అతీతంగా ఒక సేవ అనే ఎజెండాతోని జెండాతోని ఎన్నికలు కాబోతుంది. సర్వీస్ ఓరియంటెడ్ ఎలక్షన్. సేవకుని గెలిపియాలి, ఆ సేవకుని అసెంబ్లీకి పంపిస్తే మాకు ఇంకా మంచి భవిష్యత్తు వస్తుంది, మా పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తుంది అని ఒక ఏకైక నమ్మకంతో ఇవాళ ఎన్నికలు జరుగుతాం. సో మీ గతంలో మీరు పనిచేసిన భారతీయ జనతా పార్టీ ఎందుకు టికెట్ ఇవ్వలేదన్న ఆలోచన కొంచెం మీకు అనిపిస్తుందా? ఇందాక చెప్పిన కదండి, కులవాదం అనేది బయటకు వచ్చింది అంటున్నారు వాళ్ళు. నేను చూసినంత వరకు అయితే భారతీయ జనతా పార్టీ కులవాదంతో నడుస్తుందని నమ్మలేదు, కానీ జరుగుతూ ఉండేది. సో నేను మీ ఇంటికి రాగానే ఈ గ్యారంటీలు చూసిన, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇస్తే విష్ణన్న గ్యారంటీ కార్డులు 12 ఉన్నాయి ఇలా. సో ఎట్లా అమలు చేద్దాం అనుకుంటున్నారు? ఒక ఆలోచన విధానంతో మీరు రూపొందించినారు. కరెక్ట్. నేను నా నామినేషన్ రోజు నా అఫిడవిట్లో ఉన్న ఆస్తిలో సగం ఆస్తి నా ట్రస్ట్కి గెలిచిన మరుక్షణం రాసిస్తానని చెప్పిన. అది ఆ అఫిడవిట్ చూపిస్తూ విలేకరుల సమావేశంలో డాక్యుమెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ సగం ఆస్తి ఆ కార్యక్రమాల కోసం కేటాయిస్తున్నా. కానీ ప్రజలకు కావాల్సింది అంటే చర్చ, బలమైన చర్చ. సో కేసీఆర్ ఇప్పటికే 2 దఫాలుగా అవకాశం ఇచ్చిన పాపానికి ఉచితాలతోటి ప్రజల్ని సోమరిపోతులను చేసినాడు అని. సో ఇలాంటి ఉచితాలను ప్రజలు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. అవి ఉచితాలు కావు. అందులో కొన్ని చూడండి, 5000 మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఎవరైనా ఇస్తామంటున్నారా? అది ఉచితం కాదే. 5000 మందికి స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళ ఉద్యోగ విద్యావకాశాలు చేస్తామంటారు, అది ఉచితం కాదే. చదువుకోవడానికి సహాయం చేయడం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నా సొంతంగా కడతా అంటున్నా, అది ఉచితం కాదే. అది వాళ్ళకి చదువుకోవడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఇవ్వడం, ఫసల్ బీమాకి ఒక బీమా సౌకర్యం కల్పిస్తా అంటున్నాం, అది ఉచితం కాదు. రైతులకు మద్దతు ఇవ్వడం, ఇట్లా ప్రతి గ్రామంలో 3 నెలలకు ఒకసారి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ అంటున్నాం. వాళ్ళ ఆరోగ్యానికి రక్షించే రక్షించేది ఉచితం అంటే నెలకు 2000-3000 ఫ్రీగా డబ్బులు ఇవ్వడం కష్టం లేకుండా. అందులో ప్రతి దగ్గర కూడా సంక్షేమం ఉంది, అది ఉచితం కాదు. ప్రతి ఒక్క దానికి ఒక అర్థం ఉంది అందులో. సో ఎట్లా సాధ్యమవుతుంది అంటే మీ పార్టీ నుంచి అమలు చేసింది లేకపోతే మీ వ్యక్తి? ఇందులో 10 నేను ఇంతకుముందు అమలు చేసినయే. ఇందులో 10 ఆల్రెడీ నేను అమలు చేసిన పథకాలు అవి. రెండు మాత్రమే యాడ్ చేసినాం, ఒకటి ఫసల్ బీమా, ఒకటి సిలిండర్ మాత్రం 1 నెల ఉచితంగా ఇస్తామని చెప్పి. మిగతా అన్ని కూడా ఇంతకుముందు నేను అమలు చేస్తున్నవి, అందులో ఏ ఒక్కటి కూడా నేను అమలు చేయింది లేదు. భారతదేశ చరిత్రలో, భారతదేశ రాజకీయ చరిత్రలో ఒకే ఒక వ్యక్తి పర్సనల్ మేనిఫెస్టో 12 పథకాలతో తీస్తున్నాడు, ఒకే ఒక వ్యక్తి, అది విష్ణన్న మాత్రమే. అంటే ఇది మీ పార్టీకి సంబంధం లేదు ఈ 12 గ్యారంటీలు? లేదు, నా సొంతం అది, విష్ణన్న గ్యారంటీ అని రాసింది కదా అక్కడ. ఓకే. సో ఇప్పుడు అన్ని పార్టీలు, సో ప్రజలు కూడా అడిగి ఉన్నారు ఏ పార్టీ ఎన్ని పైసలు ఇస్తే మేము తీసుకుంటాం, ఎవరికి వేయాలో ఒక క్లారిటీ పబ్లిక్ ఉన్నట్టు మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే గత 20 నెల రోజులుగా 20 నియోజకవర్గాలు తిరుపతి వస్తా ఉన్నా.
ప్రజలు ఒకటే మాట చెప్తున్నారు, కేసీఆర్ కు ఎట్టి పరిస్థితుల్లో ఓటేసే అవకాశం లేదని చెప్తా ఉన్నారు. సో కొంత అంటా ఉన్నారు వాడు ఎన్ని పైసలు ఇస్తామని తీసుకుంటారు, ఓటు ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వేస్తూ ఉంటారు. సో అధికార పార్టీ ఎంత లేదనుకున్న ఓటు 10 నుంచి 15 వేల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళని ఢీకొట్టే సత్తా మీలో ఉందంటే ఏం చెప్తారు? మీరే అంటున్నారు కదా అన్ని కాన్స్టిట్యూన్సీలు అదే మాట చెప్తారు, కేసీఆర్ కి అయితే ఓటేయమని. షాద్నగర్ లో కొత్తగా ఏముంటది? పనిచేయదంటావు అట్లా కొత్తగా ఏముంటది? మీరే చెప్తున్నది ఏం చేయాలి? రెండు అంజయ్ యాదవ్ ఈ 10 సంవత్సరాల కాలంలో షాద్నగర్ కి ఆస్తులు పెంచుకోగలిగాడు, కోటాను కోట్ల ఆస్తులు పెంచుకోగలిగాడు, వేలాది కోట్లకి వెళ్ళిపోయాడు, వేలాది ఎకరాలు సంపాదించుకోగలిగాడు, పెద్ద పెద్ద కార్లు కొనుక్కోగలిగాను, బంగ్లాలు కొనుక్కోగలిగాను, ఏం చేయాలని అన్ని చేశారు. కానీ మరోసారి మోసపోయే అవకాశం ఉందో సాధారణ ప్రజలు, మీరు గ్రౌండ్లో తిరుగుతున్నారు కాబట్టి. సో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే అవకాశం లేదన్న క్లారిటీలో పబ్లిక్ ఉన్నట్టు మీకు అనిపిస్తా ఉంది? బీఆర్ఎస్ పార్టీని పాతాళంలో తీసి బొంద పెట్టేసారు ప్రజలు, అది ఎన్నడూ డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు విష్ణన్న గెలుపు ఏంది అనేది మాత్రం ఎదురు చూడాలి శాంత నియోజకవర్గం ప్రజలు. ఏ పార్టీతో పోటీ అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీతో పోటీ. కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ లేదు పోటీనో? లేదు. ఓకే. కానీ ఈ మధ్యకాలంలో ఎవరు అవునన్నా కాదన్నా, సో భారతీయ జనతా పార్టీ తీసుకునే కొన్ని నిర్ణయాల పట్ల భారతీయ జనతా పార్టీ బ్లాస్ట్ అయిపోయినట్టు మాత్రం కనిపిస్తూ ఉంది. కర్ణాటక రిజల్ట్ తర్వాత దానికి తోడు బీజేపీలో వచ్చిన నిర్ణయాల పట్ల, సో బీజేపీ బ్లాస్ట్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ కాస్త హైప్ కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ అది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా మీకు? ఏముండదు, పార్టీలకు అతీతంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. షాద్నగర్ నియోజకవర్గంలో ఒక వ్యక్తి చేసిన సేవలు ప్రజలు కొనియాడుతూ ఉన్నారు. 30 రకాల సేవలు, ఏ రాజకీయ నాయకుడు చరిత్రలో ఇంతవరకు చేయని సేవలు ఇవాళ షాద్నగర్ నియోజకవర్గం ప్రజలకు అందినాయి. కాబట్టి ఆ నిర్ణయం చాలా గొప్పగా ఉంటుంది. కానీ అన్ని సర్వే సంస్థలు చూస్తూ రీసెంట్ జరిగిన ఒక 5-6 సర్వే సంస్థలు చూసుకుంటే, సో కాంగ్రెస్ పార్టీ సింగిల్గా అధికారంలోకి రాబోతుందన్న చర్చ జరుగుతూ ఉంది కదా. అధికారంలో కంటే 119 నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలుస్తాయని అర్థం కాదు కదా. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే నియోజకవర్గంలో మొదటి షాద్నగర్ ఉంటుందని నా అభిప్రాయం. ఓకే, ఖచ్చితంగా గెలవబోతున్న ఒక భరోసా మీకు ఉంది. అవును. సో ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా మీ షాద్నగర్ ప్రజలకు? షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, పార్టీలు జెండాలు ఎజెండాలు పక్కకు పెట్టి ఒకే ఒక్క అవకాశం సేవకుడికి సేవ చేసేవాడికి ఇస్తే ఎట్లా ఉంటుంది, ఆ సేవ ఎట్లా ఉంటుంది, ఆల్రెడీ ఇంతకుముందు చేసిన సేవలు అనేక రకాలు మీ దగ్గర ఉన్నాయి, మీరు కళ్ళతో చూస్తూ ఉన్నారు, మీరు అనుభవిస్తూ ఉన్నారు. రానున్న 5 సంవత్సరాల్లో ఒక కొత్త షాద్నగర్ నియోజకవర్గాన్ని, గొప్ప భవిష్యత్తుని మన పిల్లల కోసం, మన కుటుంబాల కోసం, మనందరి కోసం నిర్మించగలుగుతాం. విష్ణన్నకి మద్దతు ఇవ్వండి, మీ బిడ్డగా కుమారునిగా మీ అన్నగా తమ్ముడుగా వస్తూ ఉన్నాడు, మీరు నన్ను ఆశీర్వదించండి అని పేరు పేరున కోరుకుంటా ఉన్నాను. సో గతంలో మనం చూసినాం కాంగ్రెస్ పార్టీ నుంచి 18 మందికి అవకాశం ఇస్తే, సో కేసీఆర్ డెవలప్మెంట్కు సహకరిస్తారని చెప్పి 12 మంది ఆఫీసర్గానే అమ్ముడుపోయినారు. సో రేపు పొద్దుగాల మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి షాద్నగర్ ప్రజలు మీకు అవకాశం ఇస్తే, సో రేపు పొద్దుగాల ఇంకో పార్టీ గవర్నమెంట్కి వస్తే నాకు నిధులు ఇస్తలేడు అన్న పేరుతో ఇతర పార్టీకి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందా? లేదు మీరు గెలిపిస్తే మిమ్మల్ని నమ్ముకొని ఒక కార్యకర్తగా లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీకు అండగా ఉంటారని భరోసా ఇస్తారా? ఒకటండి, ముందు మీరేమన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముడుపోయినారు, ఇండిపెండెంట్ గురించి చెప్పలే ఫస్ట్. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముడుపోతారు అది ప్రజలు తెలుసుకోవాలి ముందు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్టి పరిస్థితి అమ్ముడుపోతారు అనేది విషయం. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నాకు స్వతంత్రమైన నిర్ణయం ఉంది, నేను ఎవరి పార్టీకి విప్కి లొంగి లేను. అది కాంగ్రెస్ అధికారంలో రావచ్చు, అది టీఆర్ఎస్ అధికారంలో అవచ్చు, బీజేపీ అధికారంలో అవచ్చు, దానికి నాకు సంబంధం లేదు. నా నియోజకవర్గానికి ఎట్లా మేలు జరిగితే అట్లా నిర్ణయం తీసుకుంటా, ఆ స్వేచ్ఛ నాకు ప్రజలు ఇచ్చినట్టే లెక్క. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ గుర్తుని మాత్రమే చూసి ఓటేస్తే అది కాంగ్రెస్ పార్టీని మోసం చేసి పోవడానికి మ్యాండేట్ ఒప్పుకోదు. కానీ నన్ను చూసి ఓటేసినప్పుడు ప్రజల నిర్ణయం నాకు అనుగుణంగా ఉంటుంది, నేను ప్రజలకు నిర్ణయం అనుగుణంగా ఉంటా. కానీ గుర్తుని ఓడగొట్టినప్పుడు, ఇండిపెండెంట్గా మీకు గెలిపించినప్పుడు, రేపు పొద్దుగాల ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ గుర్తునే మేము రాజకీయంగా బుంద పెట్టినాము, సో ఇండిపెండెంట్గా మీకు గెలిపిస్తే ఆ పార్టీలకు ఎట్లా ఆ గుర్తులో పోతున్నామని చెప్తలేను నేను, సహకారం తీసుకోవద్దా? అటువంటి భరోసా ఇస్తారా? నేను సహకారం తీసుకోవద్దా? సహకారం మాత్రం తీసుకుంటాం. పార్టీలలో జాయిన్ చేయాల్సిన అవసరం కర్మ నాకేం పట్టలేదు. ఓకే, ఆ పార్టీలు మాకు టికెట్లు ఇచ్చినప్పుడు, మేము ఇండిపెండెంట్ గెలిచినప్పుడు మాకేం అవసరం? మీకు ఒకటి చెప్పనా, ఏ పార్టీ గెలిచినా హంగ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలకి ఖచ్చితంగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలకు ఏం కావాలంటే దాన్ని నిధులు ఇచ్చి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఆ రాజకీయ పార్టీకి ఎప్పుడు ఉంటుంది. అంగొచ్చే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో? చాలా వరకు నా అంచనాలో 99% అంగొచ్చే అవకాశం కనపడుతుంది. ఓకే,
సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. సో మీ ఇలాంటి వాళ్ళు ఏ పదవి లేకుండా కానీ సాధారణ ప్రజలకు మేలు చేస్తారు కాబట్టి సో రేపు బుధవారం మీ మీద ఏ నమ్మకంతో అయితే సాధారణ ప్రజలు గెలిపిద్దామని ఆలోచన మీరు ఉన్నారో సో అదే నమ్మకాన్ని మీరు వాళ్ళకు ఫుల్ఫిల్ చేయాలని కూడా మేము కూడా ఆలోచన తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సో ఒక మాట మాత్రం మేము బలంగా చెప్పగలుగుతాం, మన ఇప్పటివరకు ఆలోచించి ఏ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. సో ఇండిపెండెంట్ అభ్యర్థి కాబట్టి మేము కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సాధారణ ప్రజలకు. సో మీలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మేము బలంగా నమ్ముతా ఉన్నాం, ముఖ్యమంత్రి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి సో మీలాంటి వాళ్ళకు అవకాశం ఇస్తే కొంత స్వచ్ఛందంగా ఇంకా సాధనానికి మేలు చేస్తారని కూడా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది పాలమూరు సాద్నగర్ ఇండిపెండెంట్ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ప్రజల జాగ్రత్తగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను.